నా జీవితం పరిపూర్ణత నొందినది, పరిపూర్ణత నొందినది. సూర్యుని తేజమును చంద్రుని అందమును నాలో కలిగించే ఆ ప్రభు సహవాసం. ఇదిగో ఇతడే నన్ను ప్రేమించిన వాడు, ఇదిగో ఇతడే నన్ను ప్రేమించిన వాడు. నల్లని దానను ఎండకు నేను ద్రాక్షావనముకు కావలి ఉంటిని, నల్లని దానను ఎండకు నేను ద్రాక్షావనముకు కావలి ఉంటిని. అడవికి నేను పరిమితమైతిని, ఆశలు బ్రతుకులు కోల్పోయితిని. దయగల దేవా నన్ను చూచితివి, అంతఃపురముకు నన్ను పిలిచితివి. సూర్యుని తేజమును చంద్రుని అందమును నాలో కలిగించే ఆ ప్రభు సహవాసం. ఇదిగో ఇతడే నన్ను ప్రేమించిన వాడు, ఇదిగో ఇతడే నన్ను ప్రేమించిన వాడు. మరణము వరకు ప్రేమించితివి, బండ సందులలో బ్రతికించితివి. మరణము వరకు ప్రేమించితివి, బండ సందులలో బ్రతికించితివి. సిలువలో గుణమును సరిచేసితివి, అడవిలో గోవగా నన్ను చేసితివి. ముఖమును సొగసుగా మార్చితివి, స్వరమును మధురము గావించితివి. సూర్యుని తేజమును చంద్రుని అందమును నాలో కలిగించే ఆ ప్రభు సహవాసం. ఇదిగో ఇతడే నన్ను ప్రేమించిన వాడు, ఇదిగో ఇతడే నన్ను ప్రేమించిన వాడు. ఓకే, అందరూ చప్పట్లు కొడదామండి. అందరు మైక్స్ ఆన్ చేసుకోండి. మీ మైక్స్ కొంచెం ఆన్ చేసుకోవాలి, ఎందుకంటే మీ మైక్స్ ఆన్ చేస్తే మేము ఎప్పుడు మ్యూట్ చేయాలి అప్పుడు మ్యూట్ చేస్తాం. ఎవరు సార్? క్యారల్ ఉందండి, క్యారల్ వచ్చింది. అజిత ఇంకా వచ్చింది, ఇంకా ఎవరు? క్యారల్ వచ్చి వెళ్ళిపోయినట్టుంది. ఓకే, నేను అందరి ఒకసారి అందరు మైక్స్ ఆన్ చేసుకోండి. మీ స్క్రీన్ టచ్ చేసి అన్మ్యూట్ అనుకోండి. మీ స్క్రీన్ టచ్ చేసి అన్మ్యూట్ అనుకోండి. ఆశీర్వాదం గారు వస్తారండి. వచ్చారు. సార్ అంకుల్ గారు, మీ ఓకే ఒక పాట పాడండి సార్. మాటైనా ఎప్పుడైనా మీరేనా, ఎప్పుడైనా మీరేనా. అబద్ధమాడుట దేవుని గుణమా, అబద్ధమాడితే దేవుడేనా. అబద్ధమాడుట దేవుని గుణమా, అబద్ధమాడితే దేవుడేనా.
దేవుని సుగుణము నూటికి నూరు, దేవుని సుగుణము నూటికి నూరు, క్రీస్తుల కానగనే వరము తెలుపుటకిది సత్యము, క్రీస్తుల కానగనే వరము తెలుపుటకిది సత్యము. యేసు చెప్పిన ఏ మాటైనా, యేసు చెప్పిన ఏ మాటైనా ఎప్పుడైనా మీరేనా, ఎప్పుడైనా మీరేనా. దేవుడు ఇచ్చిన వాగ్దానములు దీనుల ఎడల క్రీస్తులు జరిగెను, దేవుడు ఇచ్చిన వాగ్దానములు దేవుని దీనుల ఎడల క్రీస్తుల జరిగెను, కఠినుల ఎడల తీర్పుగా మారెను, కఠినుల ఎడల తీర్పుగా మారెను, క్రీస్తును నమ్ముదువానీవు దేవుని మాటగను, క్రీస్తును నమ్ముదువానీవు దేవుని మాటగను. యేసు చెప్పిన ఏ మాటైనా, యేసు చెప్పిన ఏ మాటైనా ఎప్పుడైనా మీరేనా, ఎప్పుడైనా మీరేనా. ఆకాశము భూమి గతించినను, సూర్యచంద్రులు దిక్కులు తాపిన, ఆకాశము భూమి గతించినను, సూర్యచంద్రులు దిక్కులు తాపిన, దేవుని మాట సున్నా పుల్లును, దేవుని మాటలు సున్నా పుల్లును, తప్పవు అని చెప్పలేసుని ఎరుగుటకిది సత్యము, తప్పవు అని చెప్పలేసుని ఎరుగుటకిది సత్యము. యేసు చెప్పిన ఏ మాటైనా, యేసు చెప్పిన ఏ మాటైనా ఎప్పుడైనా మీరేనా, ఎప్పుడైనా మీరేనా. హల్లెలూయా, హల్లెలూయా. వండర్ఫుల్, థ్యాంక్ యూ. అందరూ చెప్పండి కూడా అండి, అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి. థ్యాంక్ యూ ఒకసారి అండి. రైట్ సార్, మహర్షి గారు. ఎస్ మీ మీ మైక్ అంటే అంత గట్టిగా లాగట్లేదు, చూడండి. కేరళ వచ్చింది, జాయసీ ఉంది, జాయసీ వచ్చింది, ఇగోండి జాయసీ, జాయసీ నీది అన్మ్యూట్ చేయమ్మా. ఓకే జాయసీ, నీది అన్మ్యూట్ చేయమ్మా. నీ మాట్లాడు, మాస్టర్ గారితో మాట్లాడమ్మా. హలో చెప్పు. సార్ మరి మీ మీ వాయిస్ క్లారిటీ లేదండి, మీ మైక్. నేను ఇప్పుడు వచ్చానండి, ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాను. ఎస్ అండి, ఓకే. ఇగోండి కేరల్, నీది అన్మ్యూట్ చేయమ్మా. కేరల్ నీది అన్మ్యూట్ చేయి. జాయసీ జాయసీ పడుతుందా?
జోసి నీ మైక్ ఆన్ చేయమ్మా. ఆ ఓకే పాడమ్మా జోసి పాడమ్మా. ఏం పాట పాడతావు జోసి? అమ్మా నీ అదే కాన్ఫిడెంట్ గా పాడగలిగింది పాడమ్మా. నువ్వు కాన్ఫిడెంట్ గా పాడగలిగింది పాడు. ఓకే ఓకే అయితే ఒకదానికి స్పీకర్ ఆఫ్ చేయండి. ఓకే ఓకే జాయిస్ కంటిన్యూ చేయమ్మా. మీరు అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువమయ్యా నిపమించక కృపను అపరాధమును క్షమించు నిపమించక కృపను అపరాధమును క్షమించు అపరాధిని శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ భాగ్యమునియా మోక్షము అపరాధిని వస్తానులేండి ఈ లోపు మనం పాట ఎందుకంటే మన వాళ్ళు అందరూ వచ్చినట్టే. ఓకే ఓకే సౌమ్య తల్లి స్టార్ట్ చేయమ్మా. భయపడను నేను భయపడను భయపడను నేను భయపడను భయపడను నేను భయపడను భయపడను నేను భయపడను యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను మరభయం నన్ను చుట్టినను మరణలోయను నడిచినను మరణ భయం నన్ను చుట్టినను మరణలోయను నడిచినను యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను గొల్యాతు ఎదురుగా వచ్చినను ఘోర తుఫాను వీచినను
గొల్యాతు ఎదురుగా వచ్చినను, ఘోర తుఫాను విచినను. యేసు నాతో ఉన్నందున భయపడను నేను, భయపడను. యేసు నాతో ఉన్నందున భయపడను నేను, భయపడను, భయపడను నేను, భయపడను, భయపడను నేను, భయపడను. వండర్ఫుల్. అందరూ చెప్పులు కూడా అండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఓకే మాస్టర్, మాస్టర్ చూడండి, మీరు ఎవరున్నారండి? అందరూ వచ్చారండి, అందరూ వచ్చారు. ఓఎస్ 37 ఫ్యామిలీస్ అండి. మీ నోట్స్ ఒకసారి, అంటే నిన్న కొంత చర్చించుకున్నాం కదా. అవునండి, రాగాలు ఆవిర్భి. అవునండి, సద్యమం. ఎవరైనా చెప్పగలరా నాతో చతుశ్రుతి రిషభం అంటే? పన్నెండు శృతుల పేర్లు చెప్తారా ఎవరన్నా? ఎవరైనా చెప్తా అంటే చేయదు, చూపించండి. మీకు అన్మ్యూట్ చేస్తాను. సౌమ్య ఇస్ రెడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సౌమ్య ఇస్ రెడీ. ఓకే సార్, చెప్పమ్మా. అంటే పన్నెండు, అంటే మూడు రీలు అన్ని వద్దు, ఒకటో శుద్ధ రిషభం అవే చెప్పు చాలు ప్రస్తుతానికి. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ షడ్జం, శుద్ధ రిషభం. షడ్జమం, శుద్ధ శుద్ధ రిషభం. షడ్జమం, షడ్జమం, షడ్జమము, షడ్జమం, షడ్జమము, షడ్జమము. నెక్స్ట్ శుద్ధ రిషభము, రిషభము. నెక్స్ట్ శుద్ధ రిషభము. అంకుల్ నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే అమ్మా, అది లైన్ గా చెప్పమంటారా? వస్తుగా అలాగా. ఓకే, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. షడ్జమము, శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము, షట్శ్రుతి రిషభము, శుద్ధ గాంధారము, చతుశ్రుతి గాంధారము, సాధారణ గాంధారము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, ప్రతి మధ్యమము. వెరీ గుడ్. నెక్స్ట్ పంచమము, దైవతము. వాట్ ఇస్ దట్? శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతము, షట్శ్రుతి దైవతము, పదని నిషాదం, శుద్ధ నిషాదం, కైశిక నిషాదం. ఐ ఫర్గట్ దట్ లాస్ట్ వన్ అంకుల్. కాకలి నిషాదము, సరిగమ పదని. దట్స్ ఇట్. అందరు చెప్పండి, కొట్టాలి, పదహారు చెప్పండి, కొట్టాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. పదహారు సూత్రాలు ఉండి మనకి పన్నెండు సూత్రాలు వచ్చాయి. ఓ ఎస్ అండి. ఈ పదహారు సూత్రాల నుండి మనం పన్నెండు సూత్రాలు కుదించుకున్నాం. అంటే ఫోర్ ఈక్వివలెంట్ కదా. సో ఈ షట్శ్రుతి రిషభం ఒకటి, శుద్ధ గాంధారం రెండు, షట్శ్రుతి దైవతం మూడు, శుద్ధ నిషాదం ఈ నాలుగును మనం ప్రస్తుతానికి పక్కన పెట్టాం. ప్రస్తుతానికి ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మనం వరుసగా ఏంటి, షడ్జమము, శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము, సాధారణ గాంధారము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, ప్రతి మధ్యమము. జాయిస్ వింటున్నావా? శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతము, కైశిక నిషాదము, కాకర నిషాదము, షడ్జము.
ఇవి మనకి ప్రస్తుతం అవసరం. అంటే మనం పాడుకునే రాగాల్లో రెగ్యులర్ గా మనం పాడే రాగాలన్నీ కూడా వీటిలో ఉంటాయి. ఈ షట్శ్రుతి రిషభం, షట్శ్రుతి దైవతం, శుద్ధ గాంధారం, శుద్ధ నిషాదం, ఇవి ఒక టైంలో మీకు చెప్తాను అనమాట. ఆ రాగాలు ఏమి కనెక్ట్ అవుతాయి, 72 మేళకర్త రాగాల్లో అవి ఎక్కడ కనెక్ట్ అవుతాయి, ఎలా కనెక్ట్ అవుతాయి. అంటే కొన్ని కొన్ని రాగాలు ఉన్నాయి, చలనాట అంటే కొన్ని రాగాల్లో అవి వస్తాయి. చాలా టిపికల్ గా ఉంటుంది, అది క్రొమాటిక్ గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 12 స్వరాల్లోనూ మీకు శంకరాభరణం గురించి నిన్న మాట్లాడుకున్నాం. ఎవరు చెప్తారు శంకరాభరణ స్వరాలు? మాధురి 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 చెప్తాను అంటున్నారు. మాధురి కొత్తగా జాయిన్ అయింది. శంకరాభరణం రాగంలో మనకు వచ్చే స్వరాలు షడ్జమం, చతుశ్రుతి రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి రిషభం, కాకర నిష. ఇవి ప్రసాదంగా శంకరాభరణం చాలా ఈజీగా ఉంటుంది. ఇదే మేజర్ మేజర్ నోట్స్ వెస్టర్న్లో కూడా, మేజర్ స్కేల్ అంటారు వెస్టర్న్, సేమ్ అదే. సో శంకరాభరణం అదే పెర్ముటేషన్ కాంబినేషన్స్ లో ఈ రాగాలు వచ్చాయని మీకు చెప్పాను. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వస్తే దీని ముందు వీడియోలు చూడాలని చెప్పండి ఛాలెంజ్. ఎస్ సార్, ఎస్ సార్. మరి కొత్తగా వచ్చిన వారందరూ కూడా యూట్యూబ్ లో మొన్నది నిన్నటిది మొన్నటిది 2 వీడియోస్ పెట్టాం. కొత్తగా వచ్చిన వారు దయచేసి డాక్టర్ మహర్షి గారు క్రిస్టియన్ మెలోడీస్ అనే యూట్యూబ్ ఛానల్ కు వెళ్ళి చూడాలనుకుంటున్నాను. ఓకే రైట్, ఓకే సార్. అంటే రివైవ్ చేస్తాను నేను నెమ్మదిగా, కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఎంత మళ్ళీ అటు వెళ్లకుండా ఒకసారి కనుక శంకరాభరణంలో అనగానే ఈ నోట్సే వస్తుంది. అంటే స్వరం సారి గామ పాదాన్ని రాసి పైన ఇవి చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం టగటగ చెప్పాలి, చతుశ్రుతి దైవతం, కాకర నిషం. ఇప్పుడు నిన్న చెప్పాను ఒకే నోట్ కూడా తేడా ఉంటుంది రాగానికి, లేకపోతే 2 నోట్లు తేడా ఉంటాయి, 3 ఉండొచ్చు. సేమ్ నోట్స్ ఉండదు, సేమ్ నోట్స్ ఉంటే అదే రాగం కదా. ఇప్పుడు శంకరాభరణం అన్నది ప్రతి మధ్యమ రాగం, మా 1, సారీ సారీ శుద్ధ మధ్యమ రాగం, మా 1. ఇదే ప్రతి మధ్యమ రాగం మేష కళ్యాణి అంటారు, 65వ మేళకర్త రాగం. దానికి శంకరాభరణానికి తేడా ఏంటంటే ఒక మా తేడా. శుద్ధ మధ్యమ శంకరాభరణంలో మొదటి మా వస్తే కళ్యాణిలో మేష కళ్యాణి, దీన్ని యమన కళ్యాణి అంటారు హిందుస్థానీలు. ఈ యమన కళ్యాణిలో మా 2 వస్తుంది, ప్రతి మధ్యమ వస్తుంది. ఒకే నోట్ తేడా, ఈ ఒక్క నోటు తేడాలోనే ఆ కలర్ మారిపోతుంది. ఇదే కాంబోజీకి వచ్చామనుకోండి, హరి కాంబోజీ అంటారు. మళ్ళీ కాంబోజీ అంటే దాని జన్యరాగం, ఆ జన్యరాగం ఇప్పుడు డిరైవ్డ్ రాగాల్సి వస్తాం ఇప్పుడు అదే. అదే కాంబోజీకి వస్తే నీ తేడా, మిగతా స్వరాలన్నీ ఒకటే. నీ శంకరాభరణంలో కాకర నిషాదం వస్తే శుద్ధ మధ్యమము మొదటి మా, కాకర నిషాదం శంకరాభరణం. అదే మొదటి నీ అంటే కైశిక నిషాదం పాడారనుకోండి అది హరి కాంబోజి రాగం అయిపోతుంది. Oh
ఒకటే నోట్ కనుక రాగానికి రాగానికి డెఫినెట్ గా స్వరాల్లో తేడా ఉంటుంది. ఒక నోట్ అవ్వచ్చు, రెండు అవ్వచ్చు, మూడు అవ్వచ్చు. అదే మీరు హనుమంతుడి తీసుకున్నారనుకోండి, అన్ని తేడాగా ఉంటాయి, అన్ని మొదటి వస్తాయి. అంటే మొదటి శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కైశిక నిషం. ఇక్కడ అన్ని అన్ని తేడా ఉన్నాయి మళ్ళీ. కనుక రాగానికి రాగానికి ఒక ఈ నోట్స్ తేడా కంపల్సరీగా ఉంటుంది, ఒకేలాగా ఉండవు. ఇక్కడ వరకు అర్థమైందండి? చేతులెత్తండి అందరూ. అర్థమైతే చేతులెత్తండి. మహర్షి గారు అందరు కనిపిస్తున్నారు. ఓకే సౌమ్య, ఇస్ ఇట్ క్లియర్ ఫర్ యూ? ఓకే, ద డిఫరెన్స్ బిట్వీన్ రాగాస్ maybe it may be single note or two notes or three notes, so definitely. Okay, Arthamainda, did you grasp? Amma mamalu cheppa, unmute chesanu, cheppa uncle. Arthamaina uncle? Yes, Arthamaina. That's very good. Joyce, Carol, andaru ade ఇక్కడ గాయకులు ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ శ్రద్ధగా ఫాలో అవ్వాలి, మన తర్వాత వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ వేళ చెప్పి అప్పుడు మన స్వరం మన ప్రాక్టీస్కి వెళ్దాం. సారీగామా పాదాన్ని అంటే ఏడు స్వరాలు, ఏదో స్వరం ఉండొచ్చు, ఏడు స్వరాలు ఉన్నదాన్ని సంపూర్ణ మేళకర్త రాగం అంటారు. అంటే హెప్టాటోనీ ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ కాల్డ్ హెప్టాటోనీ. Seven notes will be there. Seven notes will be there. Ta, Re, Gamma, Ba. Re one note, Ga one note, Ma one note, Eva one note. It is ascending and descending orders part of it. Ta, Re, Gamma, Ba, Da, Ni, Sa, Ni, Da. Descending. It is dubbed into Malakatta Raga. That is, Suddha Majjama Raga Alam Uppay Aru, Prati Majjama Raga Alam Uppay Aru. ఈ లిస్ట్ అంతా మీకు అలా వెళ్ళే కొద్ది ఒక్కొక్కటి వదులుతూ ఉంటాను, ఒకేసారి. ఇప్పుడు ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఈ 72 మేళకర్త రాగాన్ని అలా పెట్టుకుని ఒక నోటు తీసేశారు. దిస్ ఈస్ కాల్డ్ షాడవ రాగం, హెక్సాటోనిక్ రాగం అంట. ఒక నోట్ అంటే ఒక రీ ఉండకపోవచ్చు, గా ఉండకపోవచ్చు, మా ఉండకపోవచ్చు, పా ఉండకపోవచ్చు, దా ఉండకపోవచ్చు. సార్ ఇప్పుడు ఒకసారి నోట్స్ ఓపెన్ చేస్తారు. ఓకే అండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఓకే సార్, చూడండి సార్, ఎక్కడ వరకు వెళ్ళమంటారు చూడండి, ఇంకా వెళ్ళమంటారా? పైకి వెళ్ళాలి, పైకి. అంటే స్టార్టింగ్ అలా వచ్చేయండి కంప్లీట్ గా. ఇది దాటిపోంటారా? ఓకే, ఇక్కడండి, ఇగోండి, ఇది కాదు పాట, ఇదేంటి గుర్తుపెట్టుకోండి, అది ఎన్నో స్లైడ్ చూసుకోండి కొంచెం. ఇంకా కిందకి రావండి. నెక్స్ట్ ఇంకా పైకే వెళ్ళాలనుకో,
అంటే పైక అంటే ఇదిగోండి ఇది ఉందండి ఇంకా పైకి పైకి అంటే మామూలు మామూలు నోట్స్ వచ్చేస్తుంది స్టార్టింగ్ వచ్చాడు అలా వస్తారని చెప్తారా స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ 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 అయితే ఒక పని చేద్దాం ఇదిగోండి ఇది చూడండి ఒకసారి ఇదిగోండి ఇది ఇదండి ఇదా ఇండియన్ ఎలివేషన్ నోట్స్ అండి ఓకే ఇదిగోండి కర్ణాటక అలా వెళ్ళండి అలా వెళ్ళండి వెళ్ళండి ఒకసారి వెళ్ళండి ఈ ఫ్రేమ్ దీని ముందుది ఓకే కొంచెం అంటే మీరు షేర్ చేస్తే అవుద్ది అక్కర్లేదు స్థానాల గురించి ఇది అయిపోయింది వద్దాండి మీరు వచ్చి అని చెప్తా సరే సార్ అవి గుర్తు పెట్టుకుందాం పెట్టినా నోట్స్ పెట్టినా ఓకే నోట్స్ నోట్స్ చూడండి ఒకసారి అంటే ఈ పాట వరకు వచ్చేసారు పాట తర్వాత పాట తర్వాత అండి నెక్స్ట్ ఇది పాట అండి చూడండి ఈ ఫ్రేమ్ ఇదా ఇది యాక్చువల్ గా ఇది మీ పాట అండి ఇది పాట 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 తర్వాత రండి ఓకే అండి ఇది పాట తమిళ కన్నడ హిందీ లిరిక్ షాడవ రాగములు ఓకే అండి సో చూడండి ఇది హెక్సాటోనిక్ రాగాస్ అంట హెక్సాటోనిక్ రాగాస్ అంటే దిస్ ఆర్ ది డిరైవ్డ్ రాగాస్ ఫ్రమ్ హెప్టాటోనిక్ సెవెన్ నోట్స్ ఉన్న రాగాల నుండి కొన్ని డిరైవ్డ్ రాగాస్ వచ్చాయి ఇది తెలుగులో జన్య రాగాలు అంటారు జన్య రాగం శంకరాభరణం సెవెన్ నోట్స్ తీసుకున్నారు అనుకోండి దానిలో ఒక ఒక నోట్ తీసేస్తాం రీ ఉండదు సాగామ అలా అలా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ శాడవ రాగంలో సంపూర్ణ మేళకర్త రాగాలు అంటే జన్య రాగాలు అని అంటారు ఈ షాడవ రాగాల్లో ఒక స్వరం ఉండదు ఆరు స్వరాలే ఉంటాయి దేర్ విల్ బి ఓన్లీ సిక్స్ నోట్స్ రీ ఉండకపోవచ్చు గా ఉండకపోవచ్చు మా బావచ్చు పా బావచ్చు దా బావచ్చు ఏదో ఒక నోట్ మిస్ అయిపోతుంది అంతే ఇది అట్లా షాడవ నెక్స్ట్ క్లైమ్ కదా నెక్స్ట్ క్లైమ్ ఉదాహరణకు శ్రీరంజని రాగం అంటే ఒక్కొక్క రాగం చెప్తాను వెళ్ళిపోదాం శ్రీరంజని రాగం తీసుకుంటే చూడండి సా ఉంది రీ ఉంది గా ఉంది మా ఉంది దా ఉంది నీ ఉంది ఏం లేదు అందులో లేదు సో సారీ గా మా దాని సారీ గా మా దాని సిక్స్ సిక్స్ నోట్స్ ఏ ఉన్నాయి దిస్ ఈస్ కాల్డ్ హెక్సాటోనిక్ షాడవ రాగం ఈ షాడవ రాగం కరహర ప్రియ అంటే 22వ మేళకర్త అయిన కరహర ప్రియ జన్య రాగం అనమాట ఆ కరహర ప్రియ అనే మేళకర్త రాగం నుండి ఇది జన్యం ఇది పుట్టింది మీకు వినిపిస్తుందా అందరికీనండి వినిపిస్తుంది సార్ వినిపిస్తుంది నీట్ గా సో ఏమున్నాయి ఇక్కడ స్వరాలు శ్రీరంజని రాగం అనగానే శ్రీరంజని రాగం చాలా ఫేమస్ శుద్ధ రిషభం ఉంది షడ్జిమం తర్వాత శుద్ధ రిషభం సాధారణ గాంధారం వన్ అనే సాధారణగా శుద్ధ మధ్యమం చతుశ్రుతి దైవిత కైశిక నిషాదం సజ్జం పాలేదు ఈ పా గాని గా గాని లేకపోతే వెస్టర్న్ 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 నోట్స్ వాయించడం చాలా కష్టం వాళ్ళకి అక్కడే పెద్ద కన్ఫ్యూజన్ మనం వెస్టర్న్ నోట్స్కి వెళ్ళినప్పుడు వెస్టర్న్ సిస్టమ్కి వెళ్ళినప్పుడు అర్థం చేసుకుంటాం
మేజర్ కార్డ్స్ మైనర్ కార్డ్స్ వాయించేస్తా. ఈ మేజర్ కార్డ్ మైనర్ కార్డ్ లో గా ఉంటుంది. సాధారణ గాంధారం ఉండొచ్చు, అంతర గాంధారం బాగుండాలి డెఫినెట్ గా. ఇవి లేనప్పుడు అక్కడ ఏ కార్డు వాయించాలో వాళ్ళకి అర్థం కాదు, ఒక్కొక్కసారి అలాగా కన్ఫ్యూజ్ అవుతాం. కానీ ఇక్కడ ఈ ఈ పర్టికులర్ శ్రీరంజనార రాగంలో ఒక నోట్ లేదు. అలాగే చాలా ఉన్నాయి. అంటే 72 మేళకర్త రాగాల నుండి ఈ ఒక్కొక్క స్వరం అన్ని అన్ని మెన్షన్ చేయను మీకు. తర్వాత తర్వాత మన మన సాధనలో ఒక్కొక్క రాగం గురించి చెప్తాను. మళ్ళీ ఇది షాడవ రాగం అని మీకు అర్థం అవ్వాలి. అయిందండి, కనుక ఒక రాగం ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. మలయమారుతం ఇలాంటివి కొన్ని ఉన్నాయి, పద్మావతి, ఇవన్నీ కూడా షాడవ రాగం. హెక్సాటానిక్ రాగం, హెప్టాటానిక్ 7 నోట్స్ ఉంటాయి, హెక్సాటానిక్ 6 నోట్స్ ఏ ఉంటాయి. ఏదో ఒక నోట్ ఉండదు అది మనకి షాడవ రాగం. ఇది షాడవ అనగానే ఓహో 6 నోట్స్ ఏ ఉంటాయి అన్నమాట. సరే నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఔడవ రాగం. ఔడవ అంటే పెంటాటానిక్. పెంటాటానిక్ అంటే 5 నోట్సే ఉంటుంది, 2 నోట్స్ ఉండవు. ఇది కూడా డిరైవ్డ్ రాగం, జన్య రాగం. అన్ని రాగాల నుండి 2 స్వరాలు మిస్ అయిపోతాయి. ఇప్పుడు మోహన్ రాగం తీసుకున్నాం అనుకోండి, సారీగా పాదాస చాలా ఫేమస్ రాగం మోహన్ రాగం. ఈ మోహన్ రాగంలో సారీగా ఉంది, మా లేదు, పా దా ఉంది, నీ లేదు, నిషాదం లేదు, మధ్యమం లేదు. సరిగ పద సాద పగరేస ఇవి మనకి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు వచ్చినప్పుడు మీకు ఆశ్చర్యం అవుతుంది ఈ రాగాలన్నీ వాడారు. కానీ ఇది ఔడవ రాగం, పెంటాటానిక్. ఇస్ ఈస్ కాల్డ్ పెంటాటానిక్. దేర్ విల్ బి ఓన్లీ 5 నోట్స్. అంటే ఇందులో మోహన్ రాగంలో చూసి ఓన్లీ దేర్ ఇస్ నో మా అండ్ మీ. ఇంకొక రాగం తీసుకుంటే ఇంకో స్వరం ఉండకపోవచ్చు, 2 ఉండవు. దిస్ ఈస్ కాల్డ్ పెంటాటానిక్. నెక్స్ట్ ఏమైనా నోట్స్ ఇచ్చానండి? లాస్ట్ టెట్రాటానిక్ ఇచ్చారు. టెట్ స్వరం నెక్స్ట్ దీన్ని ఇది కూడా వదిలేస్తా అండి. స్వరాంత రాగాలు వదిలేద్దామా? అదో చెప్పేసిన తర్వాత అదే స్క్రీన్ మీద ఇప్పుడు అదే కనిపిస్తుంది స్క్రీన్ మీద. స్వరాంత రాగాలు అంటే 4 నోట్స్ ఉంటాయి. 7 టెట్రాటానిక్, 6 హెక్సాటానిక్, 5 పెంటాటానిక్, 4 టెట్రాటానిక్ స్కేల్స్. ఈ టెట్రాటానిక్ స్కేల్లో 4 స్వరాలు మాత్రమే కనబడతాయి. అది ఏదో ఏదన్నా అవ్వచ్చు. ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లో సా గ ప నీ స ఇందులో రీ లేదు, మా లేదు, దా లేదు. ఇది కూడా హరికాంబోజీ జన్య రాగం, మహతి అంటుంది, మహతి రాగం. సారి సాగ ప నీ స ఏమున్నాయి? షడ్జిమం ఉంది, అంతర్గాంధారం ఉంది, పంచమం ఉంది, కైశిక నిషాదం మిగతలి. ఈ 4 మీరు స్వరం కంపోజ్ చేశారనుకోండి, దట్ ఇస్ కాల్డ్ మహతి. కనుక దీన్ని టెట్రాటానిక్ స్కేల్ అంట, టెట్రాటానిక్. సో ఎన్ని స్కేల్స్ ఉన్నాయండి మొత్తం? హెప్టాటానిక్ 7, హెక్సాటానిక్ 6, పెంటాటానిక్ 5, టెట్రాటానిక్ 4. ఇంకా గమ్మత్తు, నేను నోట్స్ నాకు ఇవాళ టైం లేక నోట్స్ పెట్టలేదు. ఇంకా అట్టగ వెంట వెంటనే చెప్పేస్తాను అప్పుడు మనం సాధనకి. ఓకే, ఇది తీసేస్తా అండి, ఈ నోట్స్ తీసేస్తా అండి. అది తీసేయండి, అది తీసేయండి. ఓకే, సో సంపూర్ణ మెళకత్తరా సంపూర్ణంగా శారీరక మాపాదాన్ని హెప్టాటానిక్. నెక్స్ట్ షాడవ రాగం, 6 నోట్స్ ఎక్సాటానిక్.
నెక్స్ట్ 5 మినిట్స్ పెంట అవుట్ అవుట్ అవర్ నెక్స్ట్ టెట్రాటాన్ 4 స్వరాలు. ఇది 72 మెళకట్ రాగాల్లో నుండి ఒక్కొక్క రాగం తీసుకుని ఇలా ఈ ఫార్మేట్ చేశారు. మళ్ళీ ఒక్కొక్క దానికి మళ్ళీ రాగం పేర్లు చెప్పారు. అవన్నీ చెప్తే టైం సరిపోతుంది చెప్తున్నాను. అసలు ఎన్ని రాగాలు ఉన్నాయి తర్వాత తర్వాత ఇంకొకటి ఏంటంటే సంపూర్ణ షాడవ రాగం. అంటే ఆరోహణలో ఇన్ అసెండింగ్ ఆర్డర్ యు ఫైండ్ 7 నోట్స్ and you descending order lo 6 undi. This is called heptahexatonic raga, sampurna shadava raga. Next shadava sampurna raga, and in ascending order there will be only 6 notes, descending lo 7 undi. Idu oka important formula. ఇది ఇందులో చెప్పాలంటే మన రాగంలోకి వస్తాం. అలాగే ఔడవ ఔడవ రాగం 5 నోట్స్ పెంటాటోన్ సంపూర్ణ ఔడవ రాగం. అంటే అసెండింగ్ లో 7, డిసెండింగ్ లో 5, ఔడవ సంపూర్ణం. వెళ్ళేటప్పుడు 5 ఉంటాయి, వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిలహరి వెళ్ళినప్పుడు 5 మోహన 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 స్వరాలు అవి సరిగ పదస. వచ్చేటప్పుడు శంకరాభరణం వస్తాం. 7 స్వరాలు ఉంటాయి. అంటే డిసెండింగ్ లో 7, వెళ్ళేటప్పుడు 5. దిస్ ఇస్ కాల్డ్ ఔడవ సంపూర్ణ రాగం. ఇలాగా నేను చెప్తే నంబరు అంబిరిగు. అంటే టోటల్ గా 40,000 రాగాలు ఉన్నాయి. మీరు బిలీవ్ ఎన్ని రాగాలు వినుంటారు మీ పేరు? ఇన్ని రాగాలు కూడా ప్రతి ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క భావం. రసాలని చెప్తాను కదా, మోహన్ రాగం తీసుకుందాం అనుకోండి, ఔడవ రాగం అంటాం. 5 స్వరాలు ఉంటాయి. సరిగ పదస ఇది హ్యాపీ మూడ్ మీకు సూచిస్తుంది. హ్యాపీ హ్యాపీనెస్. సరిగ పద మోహన్ మోహన్ రాగం అంటే చాలా. దీనిలోనే ఘనరాగ గీతం అంటారు. గప మా కేరళ పాడుతుంది మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్. గప దప సాస రి సద దప ధ ప గ గ రి గప ద స సా ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ ఘనరాగ గీతం. దాన్ని నేర్చుకుంటారు మీరు. దీన్ని నేను కృష్ణే చేశాను. కరుణాల ధర పా అలాగా కృష్ణే చేసి చేశాను. అసలు యాక్చువల్ గా వర వీణ మృదు పా ఇది పాట. ఈ మోహన్ రాగం ఇంత ఆనందంగా ఉన్న ఈ రాగం ఇందులో అంతర్గాంధారం వచ్చింది. చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, పంచమం, చతుస్మృతి దైవతం, షడ్జి 5 నోట్స్. ఇదే మోహన్ రాగాన్ని మారిస్తే అంతర్గాంధారం తీసి నోట్స్ అలాగే ఉంచి సాధారణ గాంధారానికి వస్తే దాని కలర్ ఎలా మారుతుందో చూడు. సాధారణ గాంధారం అంతర్గాంధం బదులు సాధారణ గాంధారం ఒక్క నోట్ అలా మార్చిన వెంటనే దానికి మూడ్ మారిపోయింది.
శివరంజని అంటారు. చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, పంచమం, చతుశ్రుతి దైవతం, అవన్నీ మామూలే. ఓన్లీ కొన్ని గాతాడ సాధారణ గాంధారం. సో చూడండి ఆ బ్యూటీ చూడండి, కలర్ అంటాం ప్రొఫెషనల్ గా, కలర్ వెంటనే ఒక నోట్ లో మారిపోతుంది. కనుక ఇన్ని రాగాలు హెప్టాటానిక్, హెక్సాటానిక్, పెంటాటానిక్, ఈ రాగాల్లో అన్ని మీరు తెలుసుకుంటే కంపోజింగ్ లో మీరు చేసే ఒక పాటకి పాటకి డిఫరెన్స్ ఉంటుంది. లేకపోతే అందరు శంకరాభరణంలో చేస్తూ ఉంటారు నోటితో చేస్తే, పాట మీరు చేసే కంపోజిషన్ అన్ని శంకరాభరణంలోకే వచ్చేస్తూ ఉంటారు. అందుచేత ప్రతి రాగం దాని మూడ్, దాని లక్షణం, జీవస్వరాలను ఉంటాయి. గా దగ్గరకు వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ ఫీల్ ఒక నోట్ మనకు గుండెలు పిండేస్తుంది. అంటే దాని అక్కడ జీవస్వరం దగ్గర ఆగమంటారు పండితులు. రాగం ఆలపిస్తుంది, ఆ జీవస్వరం దగ్గర ఆగితే అది మనకి టచ్ అవుతుంది. కనుక ఇప్పుడు ఈ ఫార్మేట్ అర్థమైందండి. ఒకసారి చేతులు చూపించండి అందరు కూడా, అందరూ చేతులు చూపిస్తే ఎక్సాటానిక్, పెంటాటానిక్, టెట్రాటానిక్. ఇక మూడు స్వరాలతో పాట చేయలేం కాబట్టి అది వదిలేశారు. మూడు స్వరాలతో పాట అవ్వదు, మంత్రం అవుతుంది. అందు నుంచి పాట రాదు ఆ మూడు స్వరాలు. దాని మీద ప్రయోగాలు చేశారు, నేను చేశాను, అవ్వదు. అందుచేత నాలుగు స్వరాలు టెట్రాటానిక్ తో, టెట్రాటానిక్ లో చేయొచ్చు. మల్లికార్జున రాగం చేశాను టెట్రాటానిక్ లో, అది నేను డిస్కస్ చేసి చూపించాను. మల్లిక స్వరం అది చెప్తాను నేను చేసిన సార్. ఒక క్వశ్చన్ అండి అయ్యా, ట్రైబల్ అంటే ఈ ట్రైబల్ పీపుల్ ఉంటారు కదండి, వాళ్ళు పాడినవన్నీ కూడా నాలుగు స్వరాలతోనే పాడతారంటారండి ట్రైబల్ ఏరియాలో? నాలుగు కాకుండా పెంటాటానిక్ అంట. ఓకే, ఈ పెంటాటానిక్ ఐదే, ఐదు స్వరాలు వాళ్ళకి దొరుకుతాయి. ఇప్పుడు ఈ శుద్ధ రిషభం, శుద్ధ దైవతాలు ఇవన్నీ గొంతుకు పలకవు. ఓకే, అంటే మనం సాధన చేస్తేనే కానీ ఆ నోట్స్ పలకదు. మరి ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే గమ్మత్తు, కీబోర్డ్ తీసుకున్నప్పుడు సా అనగానే సి అన్నాం అనుకోండి. ఇప్పుడు రీ మనం ఏం పాడుతున్నాం, రీ వన్ సి షార్ప్ పాడుతున్నాం, కానీ అది పర్ఫెక్ట్ రీ కాదు, అది పర్ఫెక్ట్ సుందరిష్ణం. దీన్ని బ్లెండర్ వాడతాం. అందుచేతనే ప్యూరిస్ట్ పండితులు ఎవరు కూడా ఈ ఫిక్స్డ్ నోట్స్ ను వాడరు. సరే, ఇది సికి సి షార్ప్ అంటే డి ఫ్లాట్ కి మధ్యలో ఉంటుంది. సరేమ్మా ఫీల్ రావాలంటే ఆ శుద్ధ రిషభం అలాగే పాడాలని అంటారు పండిట్స్. అది సాధన మీద వచ్చేదే కానీ ఇప్పుడు మనం ప్రస్తుతానికి ప్రాక్టీస్ కానీ ఇలా పాడేస్తాం. హనుమంతుడి అంటాం. ఇప్పుడు నేను ఎలా పాడితే పండితులు తిడతారు నన్ను ఈ ఫిక్స్డ్ నోట్స్. అది అన్నది ఇప్పుడు ఈ ఫిక్స్డ్ నోట్స్ కాకుండా మధ్యలో, దట్ ఈస్ కాల్డ్ జస్ట్ ఇంటోనేషన్. అది మహానుభావులు మనకు ఆశ్చర్యం అవుతుంది ఎలా పట్టుకున్నారు, ఎలా పాడారు అన్నది. ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని ఇప్పుడు 248 సి ఫ్రీక్వెన్సీస్ అంటే 248 ఎవరన్నా శ్రీధర్ అని ఎవరైనా వచ్చారా? ఎవరండి శ్రీధర్? లేకపోతే జాన్ జాయిన్ అయిపోతారు సడన్ గా. అంటే యాక్చువల్గా
వాళ్ళ వాళ్ళ పేరు రాస్తే గానీ తెలియదు మనకు, అంటే వాళ్ళ వాళ్ళు గానీ వస్తే రూపించండి సీదర్ అంటే ఉంటే వీడియో రండి జాన్. వాళ్ళ వీడియో ఆన్ చేస్తే మీకు మీకు అందరూ గ్యాలరీలో అందరూ కనిపిస్తారండి, గ్యాలరీలో నాకు కనిపిస్తున్నారండి, అంటే నేను మూవ్ చేయట్లేదు. ఓకే కనిపిస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. నాకు జాన్ అంటే నా కీబోర్డ్ ప్లేయర్, అన్నింటికి కీబోర్డ్, నా ప్రైవేట్ ఆల్బమ్స్ అన్నింటికి కీబోర్డ్ వాయించినాడు. వాళ్ళ ఫాదర్ మంచి అకాడమిస్ట్ అందరికి, ఈవెన్ రెహమాన్ కూడా అకాడమీ అకాడమీ అంటే పేటర్ అంటారు ఫాదర్. వాళ్ళ ఫాదర్ నా చేతిలో పెట్టారు, మీతోనే పుంచుకోండి అండి. చాలా మంచి ఆర్టిస్ట్, చూస్తారు వస్తారు జాయిన్ అవుతారు. అలాగే శ్రీధర్ అన్న అతను యాక్చువల్ గా అతను మెడికల్ ఆఫీసర్ అండి. ఓకే అండి. మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తో నా దగ్గరకు వచ్చి, ఆయన క్రిస్టియన్ కాదు, అన్న మీ దగ్గర కీబోర్డ్ నేర్చుకోవాలంటే కీబోర్డ్ నేను నేర్పుతూ నీకు ఇది ఇక్కడ 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 కాదు నువ్వు చెన్నై వెళ్ళిపోవాలన్నా, చెన్నై నుండి వచ్చేసి చెన్నై ఏదంటే బెస్ట్ ప్లేస్ అంటే రహమాన్ గారి టీమ్ ఉంది, ఇది ఉంది కాలేజ్ అక్కడికి వెళ్ళి 4 సంవత్సరాలు అక్కడ డబ్బు కట్టి రహమాన్ కాలేజ్ లో జాయిన్ అయ్యి ప్యూరో నేర్చుకున్నాడు. తర్వాత వచ్చి సౌండ్ ఇంజనీరింగ్, నాకు సౌండ్ సౌండ్ ఇంజనీరింగ్ లో హెల్ప్ చేస్తాం. సో ఇక్కడ అంటే వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే ప్రొఫెషనల్స్ కదా, వాళ్ళు సరదాగా జాయిన్ అవుతారు. సో సారీ సుద్దరిష్పం పాడడం అనేది మీకు ఎప్పుడు వస్తుందో నేను చెప్తాను కరెక్ట్ గా, ఎవరు అనగలరో చెప్తాను. ప్రస్తుతానికి ఈ ఫిక్స్డ్ నోట్స్ లోనే మనం వెళదాం ఏదైనా సరే, కానీ ఈ రాగ డిఫరెన్సెస్ సంపూర్ణ రాగం అర్థమైందా? ఇక్కడ వరకు మనం ఈ వేళతో ఈ చాప్టర్ అయిపోతుంది, రేపు తాళానికి వెళ్తాం. తాళం అంటే ఏంటి? ఇప్పటి వరకు ఓకేనా? మీరు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ప్రశ్నలు ఒక 5 నిమిషాలు ఎవరైనా, ఆల్రెడీ 9:30 అయింది. సునీల సునీల అడుగుతుందండి, సునీల తల్లి అడగమ్మా. అంకుల్ ప్రైజ్ లాడ్ అంకుల్, అంకుల్ మీరు చెప్పారు కదా అంకుల్ సంపూర్ణ షాడవ రాగం, అలాగే షాడవ సంపూర్ణ రాగం, అది టెట్రాటోనిక్ కి హెప్టాటోనిక్ కి ఉండదు అంకుల్? ఉంటాయి ఉన్నాయి అన్నింటికి ఉన్నాయి. ఇప్పుడు అంటే మీకు ఎగ్జాంపుల్ అని చెప్పు, అందుకే 40 వేల రాగాలని. సంపూర్ణ రాగం సంపూర్ణ రాగం, షాడవ షాడవ సంపూర్ణ సంపూర్ణ షాడవ, ఓకే మళ్ళీ షాడవ ఔడవ ఔడవ షాడవ ఔడవ సంపూర్ణ సంపూర్ణ ఔడవ, ఇలాగా మీకు లిస్ట్ రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. అన్ని టెట్రాటానిక్ వరకు ఉన్నాయి, అంటే వెళ్ళేటప్పుడు టెట్రాటానిక్ అని ఎలా అంటాం అంటే 4 స్వరాలు ఉంటాయి వచ్చేటప్పుడు. అంటే ఎలాగండి ఇది అని అంటారు మీరు, కంపోజిషన్ లో మీరు ఆరోహణలో వెళ్ళేటప్పుడు ఒక రాగంలో వెళ్తారు, వచ్చేటప్పుడు ఇంకొక రాగంలో వస్తారు. ఆ కంపోజిషన్ ఎలా జరుగుతుందో కూడా నేను చెప్తాను. చెప్పారు కదా బిలహారీ అన్నాం అనుకోండి, వెళ్ళేటప్పుడు మోహన్లో ఉంటుంది 5 స్వరాలే, వచ్చేటప్పుడు శంకరాభరణంలో 7 స్వరాలు ఉంటాయి, సరి అలా 7 ఉంటాయి. సో బిలహారీ రాగంలో మీరు చేస్తున్నారంటే ఆరోహణలో వెళ్ళేటప్పుడు సారీగా పాదాస అదే టచ్ చేయాలి. అలా మనకు పాట ఉంది ఒక సాంగ్, ఇప్పుడు చాలా పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి ఇక్కడ, ఒకసారి ఉన్నారండి ఆంధ్ర క్రైస్తవ. అంటే చాలా మంది ఉన్నప్పటికీ ఈ మధ్యలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడడం మానేశారు కొద్ది మంది మాత్రం. జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు చెయ్యాలి, శాస్త్రండి చెప్పాలండి. అవునండి, శాస్త్రం సర్వశక్తుని స్తోత్ర గానము ఈ పాట విన్నా విని ఉంటారు. కల్పన కవిత వచ్చిందండి చూడు, ఒక నిమిషం అండి. ఇప్పటికప్పుడే కనిపించాలి కల్పన వచ్చారు. కవిత సురేష చూడండి, కవిత చూడండి అమ్మా కవిత. ఓకే వచ్చిపోయిన హాయ్ చెప్పేలా, ఎందుకంటే నాకు ఈ రాగాల గురించి విన్నావు కదా మొత్తం మొత్తం విన్నాను. అంటే
హెప్టాటానిక్ ఎక్సాటానిక్ పెంటాటానిక్ టెట్రాటానిక్ ఈ రాగాలన్నీ కదా. ఇప్పుడు ఈ బిల్హర రాగంలో సర్వశక్తుని స్తోత్ర గానం పాట ఉంది. సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగల్లెల్లను దాస భారము నిత్యమొదరాజిల్లును నిర్వహించును దాస భారము నిత్యమొదరాజిల్లును ముద సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమొదరాజిల్లును ముదముతో నిర్మాణ కుండగు మూలకర్తను వాడరే బదరమీక్ష్మించి దేవుని వందనముతో గగమగరి సారి గపమగరి గరి మామ మామగరి గగగాగరి సాగరి రిదని సారి సా మామ మామగరి గగగాగరి సాగరి రిదని సారి సా. సో సాస సాస ప గ గ గ మ గ రి సా రి గ ప మ గ రి గ రి మ మ మ మ గ రి గ గ గ గ రి సా గ రి రి ద ని సా రి సా. ఏడు అక్షరాలు మన వాళ్ళు దీన్ని సాగదీసి ఆదితాళంలో పడేస్తారు. సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను ఇలా పడతారు. ఆదితాళంలో ఆయన మహానుభావుడు త్రిపిట తాళంలో తీశారు అది. సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగం స్తోత్రం మనవాడు దీన్ని చాలా గమ్మత్తుగా సార్వ ఆదితాళం రాగానే ఏమైపోయింది అక్షరాలు లాగాలి కదా. సార్వ శాక్తుని స్తోత్ర గానము సల్పరే జగం ఆదితాళంలో తీసుకొచ్చి ఆయన రాసింది బిలహరి రాగం. అంటే అసెండింగ్ లో మోహన రాగం, డిసెండింగ్ లో శంకరాభరణం. అదే అలాగా అద్భుతంగా బిల్హరి రాగంలో ఆయన చూన్ చేసి త్రిపుర తాళంలో చేశారు. ఈ తాళం గురించి రేపు రేపు చెప్తాను, ఆశ్చర్యంగా ఉంది. ఈ రాగాల గురించి ఇంకా ఆశ్చర్యాలు ఉన్నాయి, తర్వాత తర్వాత నెమ్మదిగా నీ చేత తినిపిస్తూ ఉంటాను అన్నమాట. కనుక ఇక్కడి వరకు అర్థమైందండి ఈ వేళ వరకు. అందరూ చేతులు చూపించండి, అర్థమైతే ఎంజాయ్ చేశారా అంటే బాగా తెలుసుకున్నారా? బాగా తెలుసుకోవాలి సార్. నిన్న హోంవర్క్ చేయమన్నారు, నిన్న ప్రాక్టీస్ చేయమన్నారు కదా పల్లవి. ఈ పల్లవి సరి సరిగా ఆనంద్ గారి పిల్లలు ప్రాక్టీస్ చేశారండి. అలానే
ఆనంద్ గారు పిల్లలు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి వీడియో ఇచ్చారు, అది ఒకసారి చూపించమంటారా? చూపించండి. ఒక క్షణం అండి. కీబోర్డ్స్ ఉన్న వాళ్ళు అందరు కీబోర్డ్స్ పెట్టుకోండి. గిటార్ చెప్పడం కాదు, నేను అసలు ఒరిజినల్ గా గిటార్ గిటార్ అన్నది కొంచెం కష్టం. కీబోర్డ్ దగ్గర ఉంటే అలా చెప్తూ ఉంటాను, ఆ ప్లే అంత అలా ప్లే చేస్తూ ఆ రాగాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అందరూ దయచేసి మీరు అలా ప్రాక్టీస్ చేసి వీడియోస్ పంపిస్తే నేను మహర్షి గారు ఫార్వర్డ్ చేస్తాను. మీరు డైరెక్ట్ మహర్షి గారు పంపించవచ్చు, లేకపోతే నాకైనా పంపించవచ్చు. దయచేసి ఇప్పుడు ఆనంద్ గారు పిల్లలు ఎలాగైతే ప్రాక్టీస్ చేసి వీడియో చేస్తారు, దయచేసి మీ అందరు కూడా దయచేసి పంపించండి. ఓకే సార్, ఈ పల్లవి మనం ఆరు ఆరు భాషల్లో పాడతాం. ఓకే అండి. ఓకే అని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, అవునండి, ఈ భాషల్లో పల్లవ అయిన తర్వాత అప్పుడు చరణానికి వస్తాం. ఓ ఎస్ అండి, చరణం యొక్క స్వరం చెప్తాం. ఓ ఎస్ అండి, థాంక్ యూ సో మచ్. రైట్, మరి ఎవరు 40 మంది ఫ్యామిలీస్ అలాగే ఉన్నారు ఉన్నారు మరి తర్వాత క్యారల్ రేపటికి హోంవర్క్ అడుగుతున్నారండి. రేపటికి హోంవర్క్ ఏం అడుగుతారు రేపటికి అండి? అంటే నాకు ఇది కరెక్ట్ గా ఆయన చూపించాలి. ఓకే, ఒక కీబోర్డ్ లేకపోతే మీరు నోట్ తో అయినా పలికి చూపించండి, రికార్డ్ చేసి నోట్స్ చెప్పాను కదండి. అవునండి, ఆ నోట్స్ వాయిస్ తో వాళ్ళు ఎలా పాడారు అలా పాడి పంపించమని. ఓకే, అదే హోంవర్క్. ఎక్స్ప్రెషన్ ఉంది, అవునండి, ఆ ఎక్స్ప్రెషన్ రావాలి. అదే సస్టైన్ చేస్తూ ఉండాలి. అదే Yes.
స్వరం అదే బట్ ఎక్స్ప్రెషన్ కసరకూడదు కదా దేవుణ్ణి మనం. సో భావం ఎక్స్ప్రెషన్ స్వరం పర్ఫెక్ట్ గా రావాలి. ఇదే మీకు అక్షరాభ్యాసం స్టార్ట్ అయింది మన సిఎంసి సిగ్నేచర్ సాంగ్ నుండి శంకరాభరణం నుండి స్టార్ట్ అవుతుంది. రేపు మనం ఈ పల్లవిని ఆరు భాషల్లో పాడుకుంటాం, మలయాళం కన్నడ అన్ని. ఇది ఇది ఒక ఏంటంటారు మన జాతీయగీతం లాగా అవ్వాలి. రీజన్ వర్షిప్ లో ఇది మీరు అన్ని చోట్ల పాడుతూ ఈ ఐదు భాషలను ఇంట్రొడ్యూస్ రైట్ ప్రేర్ చేసుకుందాం. అందరూ మీ మీ సింగింగ్ వీడియోస్ పంపించడం మర్చిపోకండి. ఈ నైట్ అవసరమైతే మీకు ఆ లిరిక్ కూడా పంపిస్తాను. ఓకే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధరా నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి ఈ రోజు ఇచ్చిన మంచి సమయం బట్టి స్తోత్రాలు. మహర్షి గారికి ఇంకా ఆరోగ్య బలం దయచే, ఓపిక దయచే, శక్తి దయచే తండ్రి. మరి స్టూడెంట్స్ అందరూ దీవించి దర్శించు, అవి అర్థం చేసుకునే జ్ఞానం నీవే దయచే, ఎందుకంటే అది అంతా నీదే కదా ప్రభా, అది నీ సృష్టియే ప్రభా. కనుక నీ బిడ్డలందరికీ ఆశించే వారందరికీ అనుగ్రహించు. అలాగే ప్రభా నువ్వు ఎవరికైతే ఈ తలాంత ఇచ్చావో వారికి అధికంగా ప్రసాదించినాయన. ఇనుప ఆయుధము ముద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయనిడలా పనిలో ఎక్కువ బలం వినియోగించవలసి వచ్చిన సెలవిచ్చావు. అయితే ప్రభా మా ఆయుధాన్ని పదును చేయాలని నీ వాక్యం సెలవిచ్చావు. కనుక మహర్షి గారి సహాయంతో అందరూ వారి వారి గాత్రాలను పదును చేస్తుండగా నీ అభిషేకం ప్రతి ఒక్కరి మీద ఉంచమని, అందరికీ ఆరోగ్యంలో ప్రసాదించి ఇక ఈ లాక్డౌన్ టైంలో ప్రతి విధమైన ఇబ్బంది నుంచి విడిపించి నీ శాంతి సమాధానం దయచేయమని, ఈ రాత్రి మంచి నిద్ర ప్రసాదించి అలసిపోయిన మా ప్రాణాలు సేదతీర్చి ఉదయకాలం లేచి మళ్ళీ నేను స్తుతించే భాగ్యం దయచేయమని. ఒకవేళ ఈ రాత్రి కాలంలో నీ రాకడ సంభవిస్తే మధ్యాకాశంలో మేమందరూ మహిమ స్వరూపులుగా కలుసుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవనాశీర్వాదములు మనకు మన కుటుంబాలకు మహర్షి గారికి వారి కుటుంబానికి సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయ్యో దేవుడు మీకు ఇచ్చే ఆరోగ్యం గంటన్నర రెండు గంటలు చేసి మళ్ళీ దేవుడు శక్తి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి అందరూ కూడా మీ మొబైల్ యాప్ లో లీవ్ అని ఉంటది, లీవ్ మీటింగ్ ఆ చివరి ఎర్రగా కనిపిస్తుంది సార్, లీవ్ మీటింగ్ పడాలి. సౌమ్య రేపు పడతాదట కవిత. అందరూ స్వరాలు విప్పాలి రేపు. ఎవరండి చూడండి, మీకు హోస్ట్ చేస్తాను మీకు అంటే మీ అంటే నిన్న అడిగింది ఒక మంచి ప్రశ్న అడిగింది ఆవిడ తను పాప అందరిని అన్మ్యూట్ చేసాను మాట్లాడండి. ఎవరు నిన్న ప్రశ్న అడిగారు నిన్న? స్టెఫీ కదా, స్టెఫీ అడిగింది. ఒక్క నిమిషం, స్టెఫీ వెళ్ళిపోయినట్టుందండి. అంటే ఇప్పుడు లీవ్ అయిపోయినట్టున్నారు. వెళ్ళిపోయినట్టున్నారు.